సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తాను మున్సిపాలిటీలో సఫాయి కార్మికుడిగా మురికి కాల్వలు శుభ్రం చేస్తూ, భార్య చేత ఇళ్లలో పాత్య పనులు చేయిస్తూ తమ ఒక్కగానొక్క కూతురుని ఉన్నత చదువులు చదివించాడు తండ్రి. అయితే అనేక మార్లు పోటీ పరీక్షలకు పోటీ పడ్డ ఆ కూతురు విజయం దక్కకుండానే వెనుదిరిగేది. దీంతో ఇంకా చదివించే స్తోమత తమకు లేదని, పెళ్లి చేసి అత్తారింటికి పంపితే ఆమెకు చదువుకోవాలని కోరిక ఉందని గమనించిన భర్త మరింత ప్రోత్సహించాడు. ఇద్దరు పిల్లలున్నా కూడా కసిగా చదివిన ఆమె గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి తండ్రి సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్న మున్సిపాలిటీకే కమిషనర్ గా వచ్చి ఆ తండ్రికి ఎనలేని గౌరవాన్నిచ్చింది. ఈ ఆసక్తికర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. తిరువారూర్ జిల్లా మన్నార్కుడి మున్సిపాలిటీలో శుభ్రత కార్మికుడిగా ఉన్న శేఖర్ సత్యమూర్తి మెట్టువేదిలో నివాసం ఉండేవాడు. ఈయనకు భార్య సెల్వి, కుమార్తె దుర్గ మాత్రమే ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తనకొచ్చే జీతంతో కుటుంబం గడవడం కష్టమయ్యేది. సెల్విని ఇళ్లలో పాచి పనికి పంపి కూతుర్ను చదివించేవారు శేఖర్. తండ్రి కష్టాలను నిత్యం కల్లారా చూసిన దుర్గ తాను ఎప్పటికైనా కష్టపడి చదివి ఉన్నత అధికారి అవుతాననేది. అందుకు తగ్గట్టే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య, ఆర్ట్స్ కాలేజ్లో బీఎస్సీ కంప్లీట్ చేసిన దుర్గ హైయర్ స్టడీస్ కోసం వెళ్లేందుకు ఆర్థిక స్తోమత సరిపడక ఆగిపోయింది. 2015లో చిన్న వయసులోనే మధురాంతకానికి చెందిన నిర్మల్ కుమార్తె దుర్గకు వివాహం జరిగింది. పెళ్లై ఇద్దరు సంతానం కలిగినా కూడా దుర్గ తండ్రికి ఇచ్చిన మాట గురించే ఆలోచించడం గమనించిన భర్త ఉన్నత చదువులు చదివించాడు. పలు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించాడు. అనేక మార్లు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు హాజరైన దుర్గ త్రుటిలో అవకాశం కోల్పోయాడు. 2016 నుంచి 2023 వరకు అవకాశం ఉన్న ప్రతి పరీక్ష అటెంప్ట్ చేసింది. ఎన్నిసార్లు విజయం చేజారినా నిరుత్సాహపడలేదు. భర్త ప్రోత్సాహంతో ప్రతి ఏడాది రెట్టించిన ఉత్సాహంతో చదవసాగింది. చివరికి 2024లో గ్రూప్ 2 మెయిన్ ఇంటర్వ్యూలో 30 మార్కులకు గాను 30 మార్కులు సాధించి ఉద్యోగం పొందింది. ఆ కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. దీనికి తోడు వచ్చిన ఉద్యోగం మన్నార్కుడి మున్సిపాలిటీ కమిషనర్ కావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు తన తండ్రి అదే మున్సిపాలిటీలో సఫాయి కార్మికుడిగా విధులు నిర్వహించాడని తనకు తెలుసు. తండ్రి పనిచేసిన చోట పెద్ద పోస్టులో కూర్చునే అవకాశం రావడంతో ఆమె ఒకింత ఉద్వేగానికి లోనైంది. ఈ విజయాన్ని తన నాన్నతో పంచుకుంటే మరింత ఆనందించేవాడు అనుకుంది. అయితే 6 నెలల కిందటే శేఖర్ అనారోగ్యంతో మరణించాడు. నాన్న ఉంటే నా ఆనందానికి అవధులు ఉండకపోవు అంటుంది కొత్త కమిషనర్ దుర్గ. ఏదేమైనా తండ్రి పనిచేసిన చోటే కూతురు కమిషనర్ గా రావడంతో స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.